పీలేరు నియోజకవర్గంలో జరుగుతున్న 100 కోట్ల అవినీతి గురించి సబ్ కలెక్టర్ గారికి మనం చెప్పడం జరిగింది. ఆమె కూడా వచ్చి కొన్ని సైట్స్ ఇన్స్పెక్ట్ చేసిపోయింది పీలేరులో. కానీ ఆమెను కూడా పనిచేయనీకన్నా ఈ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. కొన్ని సైట్లు అయితే ఆమె ఇన్స్పెక్ట్ చేసింది, ఇన్స్పెక్ట్ చేసి అవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గుడిరేపల్లు రెవెన్యూ సర్వే నెంబర్లో దగ్గర దగ్గర 10 ఎకరాలు భూమి ఆక్రమణకు గురయ్యింది. ఇది దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి. ఇక్కడ ఫోటోలతో సహా కూడా మీకు అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ లేఅవుట్ అప్రూవల్ లేదు, తర్వాత పర్మిషన్లు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంటు కానీ ట్రాన్స్ఫార్మర్లు లైన్లు కూడా లాగేసినారు. ఇక్కడ దగ్గర దగ్గర 40 కోట్ల ఆస్తి ఇది ఒక సర్వే నెంబర్లోనే. 10 ఎకరాలు సర్వే నెంబర్ 204. ఇక్కడ ప్లానింగ్ ఆఫీస్ అప్రూవల్ కానీ ఏది కానీ లేదు. ట్రాన్స్ఫార్ అధికారులు రైతులకు ట్రాన్స్ఫార్ అంటే ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇక్కడ అక్రమ లేఅవుట్కు ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పోల్ కూడా రావటం జరిగింది. మీకు ఆధారాలతో సహా మేము చూపిస్తున్నాం. తర్వాత అదేవిధంగా దొడ్డుపల్లి రెవెన్యూ విలేజ్లో సబ్ కలెక్టర్ గారు మీకు ఫోటోలు కూడా చూడొచ్చు మీరు దయచేసి విలేక ఇక్కడ మీరు సబ్ కలెక్టర్ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఏం చెప్పిపోయిందంటే ఆమె బోర్డు నాటండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి ఒక 6 నెలలు 7 నెలలు అయింది ఆమె చెప్పి. దానిపైన యాక్షన్ లేదు. ఇది దగ్గర దగ్గర ఇక్కడ పెద్ద విలువ చేసే భూమి ఈ దొడ్డుపల్లి గ్రామంలో కూడా దగ్గర దగ్గర 1954 సర్వే నెంబర్లో ఇదంతా ఆక్రమణ జరిగింది. 5 ఎకరాల భూమి ఇది కూడా 20 కోట్లు 30 కోట్లు అవుతుంది. ఈ విధంగా బోడుమల్లవారిపల్లి ఇంకో రెవెన్యూ విలేజ్లో ఇక్కడ ఒక 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మేయటం జరుగుతున్నది. ఇక్కడ మీరు గమనించండి దయచేసి విలేకరులందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ భూమి అని చెప్పి తెలుగుదేశం టైంలో బోర్డులు నాటిచ్చినాం ఇక్కడ మేము. ఈ ఫొటోస్ మీరు ఏదైతే చూస్తున్నారో దయచేసి చూడండి, ఇక్కడంతా కూడా గవర్నమెంట్ భూమి అని చెప్పి బోర్డులు నాటినారు. ఇప్పుడు వెనకాన మీరు చూస్తే ఇండ్లు కట్టేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇండ్లన్నీ కూడా కట్టేయటం జరిగింది. ఈ బోర్డు పెరికేసి వైసీపీ నాయకులు భూ ఆక్రమణ చేసినారు. ఇది కూడా 40-50 కోట్ల రూపాయలు చేసే విలువ చేసే ఆస్తి. ఇది దౌర్భాగ్య పరిస్థితి పీలేరులో. ఈ ఎంపీ గారు కానీ మినిస్టర్ కానీ మాటలేమో పైకి మేమేదో చేస్తామని చెప్తున్నారు ప్రెస్ విలేకరుల ముందర, కానీ ఫైనల్గా గ్రౌండ్ లెవెల్లో చూసేటప్పటికి టోటల్గా భూ ఆక్రమణ జరుగుతూ ఉంది. ఇదే విధంగా